ఈరోజు మనం చిన్నారుల ప్రపంచంలో ఏం కథ చెప్పుకుందాం. ఒక నీలిరంగు నక్క, నీలిరంగు నక్క గురించి చెప్పుకుందాం. ఇదేంటి నక్క? నీల రంగులో ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ ఉండదు కదా. మామూలుగా ఏ కలర్లో ఉంటుంది మీకు తెలుసుగా? బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా. మరి నీలరంగు ఎక్కడి నుంచి వచ్చింది, అదేంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ కథ చెప్పుకునే ముందర మనం మామూలుగా ప్రతిసారి ఒక పొడుపు కథ చెప్పుకుంటాం కదా, అలాగే ఇవాళ కూడా ఒక పొడుపు కథ చెప్పుకుందామే. అదేంటంటే, పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది, పట్టుకోపోతే గుచ్చుకుంటోంది. మళ్ళీ చెప్పనా? పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది, పట్టుకోపోతే గుచ్చుకుంటోంది. ఇదేంటో తెలుసా? మళ్ళీ ఆలోచిస్తుంటారా? ఈ లోపల మనం ఇందాక అనుకున్న నీలరంగు నక్క కథ చెప్పుకుందామే. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అన్నమాట. అది మామూలుగా నక్కకి చాలా జిత్తులు అవి తెలుస్తాయి, అంటే చాలా కన్నింగ్ అన్నమాట. అది ఎప్పుడు బాగా ఎలాగా ఎవరిని మోసం చేయాలా అనుకుంటుంటుంది కదా. సరే, అదేం చేసిందంటే, ఒకరోజు అడవిలో అంతా తిరుగుతూ ఉందన్నమాట. తిరుగుతూ ఉండి అలాగ చాలాసేపు తిరిగాక దానికి చాలా దాహం వేసింది. ఈ లోపల బాగా చీకటి పడిపోయింది. ఎలాగా నాకు నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి అనేసి చూస్తే, ఒక కుండ. ఈ చాకలి వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా బట్టలు ఉతుకుతారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద కుండలో నీళ్ళు అవి పెడుతూ ఉంటారు బట్టలు ఉతకడానికి. తర్వాత నీలం రంగు తెల్లటి బట్టలకి మందు వేస్తారు కదా తెల్లగా ఉండడానికి. అలాగా ఒక బాణ, బాణ అంటే అది ఎట్లా ఉంటుందంటే చాలా పెద్ద కుండ, అది కనపడింది దానికి. అయితే అందులో నీలిరంగు నీళ్ళు ఉన్నాయని దానికి తెలియదు. సరే, అది అనుకుంది కదా, దాంట్లో నీళ్ళున్నాయి, నేను తాగేస్తాను అమ్మయ్య అనుకుని అదేం చేసినట్టే ఇలా తొంగి చూసింది. కానీ దానికి లోపల నీళ్ళు చాలా లోపలికి ఉండేటప్పటికీ అందలేదన్నమాట. అదేం చేసింది, లోపలికి బలవంతంగా దూకింది నీళ్ళు తాగాలన్న ఆత్రుతతో. అయితే లోపలికి వెళ్ళిపోయింది. తీరా చూస్తే అవి నీలిన రంగు నీళ్ళున్నాయి. సరే, లోపల ఉన్నవే అది ఒళ్ళంతా నీలం రంగు పట్టించేసుకుంది. లోపల ఉన్న నీళ్ళు నీలం రంగులో ఉన్నాయి కదా, ఆ నీలం రంగు అంతా దాని ఒంటికి పట్టుకుంది. అది అలాగే ఏం చేయాలో అర్థం కాలేదు. చీకటి పడిపోయింది, బయటికి రాలేదు, అలాగా రాత్రి అంతా అలాగే ఉందన్నమాట. అదేం చేసిందంటే, ఎలాగ నేను బయటికి రావాలి, నన్ను చూసి వీళ్ళందరూ చంపేస్తారేమో ఈ చాకలి వాళ్ళు వస్తే అని అనుకుందన్నమాట. అందుకని ఏం చేసిందంటే, అది ఒక చచ్చిపోయిన నక్కలాగా ఇలాగా ముడుచుకుని కళ్ళు మూసుకుని అట్లా పడుకున్నట్టు యాక్ట్ చేసిందనమాట. తెల్లవారంగానే చాకలివాడు వచ్చాడు. చాకలివాడు వచ్చి ఏం చేశాడంటే, కుండ చూశాడు. కుండ చూసి కుండలో ఇదేదో నక్కలాగా ఉంది అనేసి చూసి దాన్ని బయట పడేయాలి కదా. అప్పుడు ఏం చేశాడంటే, ఆ కుండని ఇలాగా బోర్లించేశాడు. బోర్లించేటప్పటికి బలవంతంగా అది బయటికి రాగలిగింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ ఒంటికంతా నీలం రంగు అంటుకుంది కదా, దానికి ఆశ్చర్యం వేసింది. అయ్యో, నీలం రంగు అంటుకుంది, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి, నన్ను చూసి మిగతా నక్కలు ఏమనుకుంటాయి, ఇలాగా ఆలోచించింది అనమాట. ఆలోచించి అది ఒక ఉపాయం చేసింది. ఏం ఉపాయం? ఒక ఐడియా వేసింది అనమాట. ఇలాగా ఎందుకు నేను ఎందుకు అందరికీ భయపడాలి, నేను అందరినీ మోసం చేస్తాను. అదేం చేసిందంటే, మిగతా నక్కల దగ్గరికి వెళ్ళి అది చెప్పింది కదా, ఇగో నక్కల్లారా, నాకు రాత్రి విష్ణుమూర్తి కనిపించాడు, కల్లో కనిపించి ఈ నీలం రంగు నాకు ఇచ్చాడు. ఆయనకి నీలం రంగు ఉంటుంది కదా, ఆ నీలం రంగు నాకు ఇచ్చేశాడు. ఇచ్చేసి ఇక్కడి నుంచి నువ్వు ఈ అడవికి రాజుగా అందరినీ పరిపాలించు అని చెప్పాడు. కాబట్టి మీరందరూ అన్ని జంతువులకి వెళ్ళి చెప్పండి, నేను ఈ అడవికి రాజునని అని అది చాలా ధీమాగా చెప్పేసింది, ఏమి భయం లేకుండా. మిగతా నక్కలన్నీ ఆశ్చర్యపోయాయన్నమాట. అవును, మనకి దీనికి ఈ రంగు తేడా కనపడుతుంది, మనం
బ్రౌన్ కలర్లో ఉన్నాం, అది నీలం రంగులో ఉంది. అంటే బహుశా దేవుడు కనిపించి చెప్పాడేమో అని అవి పాపం అవి మోసపోయాయన్నమాట. మోసపోయాయంటే దాని మాటలు నమ్మేసాయన్నమాట. అందుకే ఏం చేశాయంటే అవి మిగతా సింహం, పులి, ఏనుగు ఇవన్నీ పెద్ద పెద్ద జంతువులన్నీ ఉన్నాయి కదా అడవిలో, వాటన్నిటికీ వెళ్ళి చెప్పాయన్నమాట, ఇగో ఇవాళ నుంచి ఈ అడవికి ఈ నీలిరంగు నక్క రాజుగా ఉంటుందని దేవుడు చెప్పట. కాబట్టి మీరందరూ ఒకసారి వచ్చి ఇక్కడ ఆ రాజుగారిని సేవించుకోండి అని చెప్పాయన్నమాట. అవి కూడా నమ్మేసాయి. ఓ దేవుడు చెప్పాడంటే ఓ నిజమే కాబోలని పాపం ఆ పెద్ద జంతువులు కూడా నమ్మేసాయి అన్నమాట. అని ఏం చేశాయంటే అవన్నీ వచ్చి ఈ నక్కని ఓ రాజుగా అవి కూడా ఒప్పుకున్నాయన్నమాట. ఒప్పుకుని వాటిని దాన్ని గౌరవించడం మొదలుపెట్టాయి. ఆ నక్కకు కూడా బాగా గర్వం వచ్చేసింది అన్నమాట. అదేం చేసిందంటే చాలా ధీమాగా తన తోటి నక్కలకి ఎలాంటి అధికారాలు ఇవ్వలే, అంటే ఇప్పుడు మంత్రి, సైన్యాధ్యక్షుడు ఇలాంటి పదవులు ఉంటాయి కదా మామూలుగా రాజు దగ్గర, అదేం చేసిందంటే ఈ పెద్ద జంతువులు ఉన్నాయి కదా సింహం, పులి, ఏనుగు, ఒంట ఇలాంటి పెద్ద జంతువులన్నిటికీ మంచి మంచి అధికారాలు, పోస్టులు ఇచ్చింది. కానీ అది ఈ నక్కలకి అస్సలు వాటికి ఏమీ అధికారాలు ఇవ్వలేదు, వాటిని లెక్క చేయడం మానేసి చాలా హీనంగా హేళనగా చూడడం మొదలుపెట్టిందనమాట. ఇది చూసి ఆ మిగతా నక్కలకి చాలా బాధ అనిపించింది. అయ్యో ఇది చూస్తే మన నక్కలాగానే ఉంది కదా, ఇది ఎందుకు మనల్ని ఇలాగా అవమానం చేస్తుంది అని అవి బాధపడి ఎలాగా దీనికి బుద్ధి చెప్పాలి అని అవి నెమ్మదిగా వాటిలో అవి ఆలోచించుకోవడం మొదలుపెట్టాయన్నమాట. అయ్యేటప్పటికీ ఒకసారి ఏమైందంటే ఒక చాలా పెద్ద గాలివాన వచ్చిందన్నమాట అడవిలో. అయ్యేటప్పటికీ ఏమైంది, ఈ నక్క, ఈ నీలిరంగు నక్క ఉంది కదా, అది ఆ వర్షం వస్తుంది కాబట్టి అక్కడ దాని అనుకోకుండా అటు వెళ్ళి ఆ వర్షంలో తడిసిపోయిందన్నమాట. బాగా వర్షంలో చిక్కుకుపోయి తడిసిపోయింది. తడిసిపోయేటప్పటికీ ఏమైంది, దాని నీలరంగు అంతా పోయింది. అయ్యో నీలరంగు పోయింది అనేసి అది చలికి గజగజ వణుకుతూ అది శబ్దం చేయడం మొదలుపెట్టింది అనమాట. అంటే శబ్దం అంటే అవి ఏం చేస్తాయి, నక్కలు ఊళ్ళవేస్తాయి కదా, అది ఊళ్ళవేయడం మొదలుపెట్టింది. అది ఊళ్ళ అలా గట్టిగా వేయడం మొదలుపెట్టినప్పటికీ నక్కలన్నిటికీ ఆశ్చర్యం వేసింది. అవి కూడా వచ్చి దీన్ని చుట్టూ చేరి గట్టిగా అవి కూడా శబ్దం చేయడం మొదలుపెట్టాయి. ఈ గందరగోళం అంతా చూసి మిగతా జంతువులన్నీ వచ్చేసాయన్నమాట. ఏంటి, ఏం జరుగుతోంది, ఏంటని వచ్చేటప్పటికీ దీని నక్క, నీలిరంగు నక్క బండారం అంతా బయటపడిపోయింది. అంటే దాని అసలు రూపం అంతా తెలిసిపోయిందనమాట. అప్పుడు ఈ నక్కలు ఇదే అదను, ఇదే కరెక్ట్ టైము అన్నిటికీ చెప్పాలి, ఈ నీలిరంగు నక్క మోసం చేసింది మనన్నిటినీ, అన్ని పెద్ద పెద్ద జంతువుల్ని కూడా మోసం చేసింది. కాబట్టి చూడండి, సింహం, పెద్ద పులి వీటన్నిటితో అన్నాయన్నమాట ఆ నక్కలు, చూడండి ఈ నక్క ఎంత మోసం చేసిందో, తనకి నీలిరంగు ఇచ్చాడు దేవుడు అని అబద్ధం చెప్పి మనల్ని అవమానం చేసి అగౌరవపరిచి అది రాజుగా ఇన్ని రోజులు బాగా అధికారం చలాయించింది అడవిలో. కాబట్టి దీని మోసం ఇప్పుడు బయటపడింది కదా, మీరే చూశారు కదా, దీనికి నీలిరంగు లేదు, ఏం లేదు, ఇదన్నీ మనకి అబద్ధం చెప్పింది, మోసం చేసింది, కాబట్టి దీనికి తగిన శాస్తి చేయాలి అని అన్నాయన్నమాట. అది విని ఈ సింహం అవన్నీ చాలా వాటికి కూడా చాలా కోపం వచ్చింది. అవునవును, అసలు అడవికి రాజెవరు, సింహం కదా, అలాంటిది నన్ను కూడా మోసం చేసిందని సింహానికి కూడా చాలా కోపం వచ్చేసింది. అప్పుడేం చేశాయంటే అన్నీ ఆ నక్క మీద పడి దాన్ని బాగా గాయపరిచేసి చంపేశాయన్నమాట. చూసారా పాపం ఆ నక్కకి ఎలాగంటి శాస్తి జరిగింది, అంటే ఎందుకు జరిగింది, అదేం చేసింది, అందరినీ మోసం చేయాలని చూసింది. మోసం చేసి తను రాజుగా గొప్పవాళ్ళగా రాజులాగా ఈ అడవికి ఎంతో అధికారం చేయొచ్చు అనేసి అనుకుని అలా చేసింది. అందుకని ఏం చేయాలి, ఎవరైనా ఇలాగా మోసం చేయకూడదు, ఎవరికి అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేసి
వాళ్ళు గొప్పతనం ఏంటో ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మనం ప్రయత్నించకూడదన్నమాట. అలాంటి మోసగాళ్ళని మనం కూడా నమ్మకూడదు. బాగుంది కదా కదా. సరే, ఇప్పుడు మనం ఇందాకన పొడుపు కథ చెప్పుకున్నాం కదా, అదేంటో చూద్దాం. పచ్చని పెట్టెలో పిచ్చుకోనుంది, పట్టుకోపోతే గుచ్చుకుంటోంది. అంటే పచ్చని పెట్టె అంటే అది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. అంటే దీన్ని ఏమంటారంటే మొగలి పువ్వు అంటారు. మొగలి పువ్వు ఏంటి, ఎప్పుడైనా చూసారా మీరు మొగలి పువ్వు? అదేంటంటే పైన రేకుల్లాగా ఉంటుంది, సైడ్స్కి అంతా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయన్నమాట. కానీ చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి వాసన వస్తుంది. లోపల దాంట్లో పువ్వు ఉంటుందన్నమాట, అది పెట్టెలాగా అన్నమాట. పైన రేకులు పెట్టెలాగా, లోపలంతా పువ్వు చక్కగా విచ్చుకుని ఉంటుంది. కానీ పట్టుకోవాలంటే గుచ్చుకుంటుంది. మనకి చాలా భయం వేస్తుంది బాబాయ్, గుచ్చుకోవాలంటే ఎంత గుచ్చుకుంటే మనకి పట్టుకోలేం కదా. కానీ చాలా అందంగా ఉంటుంది ఆ రేకుల్ని. ఆ సైడ్స్ ఉన్న ఆ ముళ్ళని తీసేసి మామూలుగా మనము మొగలి పూల జడ అని వేస్తుంటారు ఆడపిల్లలకి, జడలు వేసుకుంటుంటారు కదా, వాటికి కట్ చేసి చక్కగా అందంగా కట్ చేసి వేస్తుంటారు. మొగలి పువ్వు చాలా ఫేమస్ అన్నమాట. అది ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు కూడా దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బాయ్.